Hello andi, welcome back to our channel. Ee roju manamu CTET certificate aithe manamu etla download cheskovali, mark sheet ela download cheskovali anna chuddamu. Ikkadaithe manam Digi locker ane app meeru play store nunchi aithe download cheskovachandi. Play store nunchi download cheskoni manam dantlo aadhar card ganaka enter chesinattaithe password set cheskunnattaithe manaku ee vidhanga dani interface anedi open avutadi manaku. Itla interface open ayin dantlo manamu open chesinattaithe manaku ikkada paina central board ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉన్నది కదా ఆ దాంట్లో మనం కిందికి కనుక స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే కింద మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్క్ షీట్ అనేది ఉన్నది కదా ఆ రెండింట్లో ఎక్కడైనా కానీ సరే మీ మార్క్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం కిందికి దాంట్లో సెలెక్ట్ ఇయర్ అండ్ మంత్ దగ్గర 2022 డిసెంబర్ మనం ఏ ఇయర్ అయితే మనం ఇది రాసామో 22లో రాసాం కాబట్టి మనం డిసెంబర్ నోటిఫికేషన్ కాబట్టి అది మనము జనవరిలో రాసినా ఫిబ్రవరిలో రాసినా కానీ ఆ నోటిఫికేషన్ ఏ మంత్దో ఆ మంత్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రూల్ నెంబర్ అని ఉన్నది కదా ఆ రూల్ నెంబర్ అన్న ప్లేస్లో మనం మన రూల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి రెండిట్లలో మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ మార్క్ షీట్లో అండ్ సర్టిఫికేట్లో రెండిట్లలో కూడా మనం ఎక్కడైనా కానీ సరే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను డిసెంబర్ 22 సెలెక్ట్ చేసుకోవడానికన్నా ముందు నేను దీనికన్నా ప్రీవియస్గా నేను చెక్ చేసినప్పుడు అయితే మనకు 22 డిసెంబర్ అనేది కనిపించలేదండి. అదొకసారి మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజి లాకర్ యాప్ని కనుక మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే మనకు 22 డిసెంబర్ ఇయర్ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే 2021 డిసెంబర్ వరకే మనకు షో చేస్తుంది యాప్లో. అయితే ఇక్కడ నా రూల్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేశాను చూడండి. ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఫెచ్చింగ్ అని వస్తుంది చూడండి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్ ఫెచ్చింగ్ అని వస్తుంది. దీని దగ్గరనే మీరు కింద ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తున్నట్టయితే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. అది ఇక్కడ చూడండి మీరు నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను మార్క్ షీట్ అనేది కాబట్టి అది నాకు నో సర్టిఫికేట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి నేను నా డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ అనేదాన్ని నేను చూపిస్తున్నాను. ఇట్లనే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.